స్నేహితుడు మనిషి తత్వం. అందమైన ఇల్లు అది. ఆ ఊరిలోనే సుందర బృందావనం ఆ ఇల్లు. పొందిగ్గా కట్టుకున్న పొదరిల్లు. ఆ ఇంట్లో తండ్రి, ముగ్గురు కొడుకులుంటారు. ఆ ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన వారు ఒక్కడు కూడా లేరు ఆ ఊరిలో. ఆ ఇంటికి రెట్టింపు డబ్బు ఇచ్చి కొనుక్కుంటాము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఆ ఇల్లు అమ్మనని గట్టిగా చెప్పాడు తండ్రి. ఒకరోజు పని మీద వేరే ఊరు వెళ్ళి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి. అతని ఇల్లు మంటల్లో కాలిపోతుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఏ ప్రయత్నం చేసినా లాభం లేదు. తండ్రికి దారగా కన్నీళ్లు కారిపోతున్నాయి. గుండెల్లో బాధ తన్నుకొస్తుంది. మొదటి కొడుకు ఎక్కడి నుంచో పరుగును వచ్చి తండ్రి చెవిలో చెప్పాడు, ఈ ఇల్లు మధ్యాహ్నం ఒక అతనికి అమ్మేశాను, ధర ఎంత మంచిగా వచ్చిందో తెలుసా? అంత ధర వస్తుంది, వదులుకోబుద్ది కాక నీకు చెప్పకుండా అమ్మేశాను, క్షమించండి నాన్న అని. అది విన్న తండ్రికి ఏడు పాగిపోయింది. తాను మిగిలిన అందరి ప్రేక్షకుల్లాని ఇంటిని ఏ భావం లేకుండా చూడసాగాడు. రెండో కొడుకు వచ్చాడు. తండ్రి చెవిలో చెప్పాడు, నాన్న కొనుక్కుంటాను అన్న అతను బయానా మాత్రమే ఇచ్చాడు, ఇప్పుడు ఎలాంటి ఇల్లు కొంటాడో లేడో మరి అని చెప్పాడు. తండ్రి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. మళ్ళీ బాధ మొదలయ్యింది. మూడో కొడుకు పరిగెత్తుకుంటూ ఆయాస పడుకుంటూ వచ్చాడు. అతను తండ్రి చెవిలో చెప్పాడు, నాన్న కొనుక్కునే అతను మాట మీద నిలబడే మనిషి, అతని దగ్గరికి వెళ్ళి వస్తున్నా, కొంటానని ఒకసారి చెప్పాడు కాబట్టి తప్పకుండా ముందుగా అనుకున్న ధరకే ఇల్లు కొనుక్కుంటా. మీకు ముందుగా తెలీదు, నాకు ముందుగా తెలియదు కదా ఇల్లుకు ఇలా అవుతుందని భరోసా ఇచ్చాడు నాన్న. మళ్ళీ ఏ భావం లేకుండా నిర్లప్తంగా అందరితో పాటు ప్రేక్షకుడయ్యాడు. ఇదిగో ఇలాంటి ఎంతో క్లిష్టమైన చిక్కుముడ్ల మనస్తత్వం, మనుషుల తత్వం. ఇల్లు తనది అనుకున్నప్పుడు అంత బాధ వేసింది అతనికి, అది వేరొకరిది అనగాని అప్పటి వరకు ఇంటిపైన ఉండే అంత ఇష్టము, ఇంతతో ఉండే అనుబంధము ఎక్కడికి పోయింది? ఒక్కో కొడుకు వచ్చి ఒక్క మాట చెప్తూ ఉంటే పదే పదే మారిపోయింది అతని భావం, స్వభావం. తనదైతే ఒకలాగా, వేరొకరిదైతే ఇంకొకలాగా ప్రతిస్పందన మారుతూ ఉంది. అప్పటి వరకు అందంగా ఉన్న ఇల్లు అంటే అంత ఇష్టము ఉంది, ఎవ్వరికి ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అదే ఇల్లు తన అందాన్ని కోల్పోతుంటే వేరే వారు తీసుకుంటున్నారంటే ఊరుకున్నాడు. పైగా ఆ ఇంటిపై వచ్చే లాభ నష్టాలు బాగా లెక్కలు వేసుకుని మార్చి మార్చి కొంచెం సంతోషం, కొంచెం బాధపడ్డాడు. ఇంటి మీద ఉండే ప్రేమని లాభ నష్టాలతో బేరీజు వేసుకున్నాడు. ఇప్పటి రోజుల్లో మనందరం మనుషులం బంధాలను, స్నేహాలను కూడా ఈ లాభ నష్టాలు తూకం వేసుకుని నడిపించడానికి ఎక్కువ అలవాటు పడుతున్నాం. ఆ అలవాటు మంచిదో కాదు, అసలు ఆ అలవాటు అవసరమో కాదో తేల్చుకుంటే మంచిది. మనిషితత్వం మానవత్వం నుంచి మూర్ఖత్వం, మృగతత్వం వరకు రానే వచ్చింది. ఇంకెంత అభివృద్ధి కావాలో మనిషి మొత్తం మాయం కావడానికి. మనసన్న మాటే పూర్తిగా మర్చిపోయింది.